కొన్ని కొన్ని రిలేషన్స్, కొన్ని కొన్ని ఫీలింగ్స్ చెప్పనాలవి కానివి. ట్రంప్కి మోడీకి ఉన్నటువంటి రిలేషన్ అట్లాంటిదే, ఇటలీ ప్రధానమంత్రి మెలోనీకి మోడీకి ఉన్నటువంటిది అట్లాంటిదే, అట్లాగే సౌదీ అరేబియా యువరాజ్ మొహమ్మద్ బిన్ సల్మాన్కి మోడీకి ఉన్నటువంటిది అట్లాగే, పుతిన్కి నరేంద్ర మోడీకి మధ్యన కెమిస్ట్రీ అట్లాగే వర్కౌట్ అయింది. ఇప్పుడు ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే, మనకు ఒరిస్సా ప్రధాన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కనుక వచ్చే ఏడాది 2025లో జరగబోయేటటువంటి ఒక కార్యక్రమానికి ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీని ఆహ్వానిస్తున్నానని చెప్పారంటే ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్, నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. ఇంకోటి వీళ్ళిద్దరు రైవల్స్ అక్కడ ఒరిస్సాలో, బట్ ఆ గౌరవం ఇద్దరి మధ్యన ఉంది. అట్లాగే ఇప్పుడు పుతిన్ తాజాగా జయశంకర్ వెళ్ళినటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాని కాబోతున్నందుకు శుభాకాంక్షలు అని చెప్పారు పుతిన్. ఇది సంచలనాత్మకమైనటువంటి ఒక దేశానికి సంబంధించిన అధ్యక్షుడు, సాధారణంగా వీళ్ళకి ఫీడ్బ్యాక్లు ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన కేజీబీ బదులు ఇప్పుడు వాళ్ళ ఎఫ్ఎఫ్పి ఏదో సంథింగ్ ఒక విభాగం ఉంది, నిఘా విభాగం అట్లాంటిది, వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎక్కడ ఏం జరుగుతుంటుంది. భారతదేశంలో ఇప్పటికి కూడా ఒక క్లియర్ కట్ ఫీలింగ్ అయితే ఉంది, 300 సీట్లు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు, కాబట్టి ఆ ఫీలింగ్ అక్కడ కూడా ఉన్నట్టుంది. అందుకనే పుతిన్ తాజాగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే సంచలనాత్మకమైనటువంటిది. ప్రధానమంత్రిగా మళ్ళీ కాబోతున్నటువంటి 2024 ఎన్నిక కాబోతున్నటువంటి మోడీకి ముందస్తు శుభాకాంక్షలు చెప్పడం అన్నటువంటి సంచలనమైంది.